హలో అండి, వెల్కమ్ టు రామరత్నం లాక్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని ఈ శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారిని అయితే వేడుకుందాము. అయితే ఇది ఒక మంచి వీడియో, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా చూడండి. మాకు దగ్గరలోన షిరిడి బాబా మందిరంలోన శ్రీ మహాలక్ష్మి పూజలు శ్రావణ మాసంలోన ప్రతి సంవత్సరము నెల రోజులు కూడా పూజలు చేస్తారు. అమ్మవారికి షోడశోపచారాల పూజ, అలాగే కుంకుమ పూజలు, అష్టోత్తరము, సహస్రాలతో ఉదయము సాయంకాలము కూడా షిరిడి బాబా మందిరంలోన ఎవ్రీ ఇయర్ కూడా వరలక్ష్మి అమ్మవారికి అయితే పూజలు అయితే జరుగుతాయి. ఈ శ్రావణ మాసంలో ఈ నెల పూజల్లో భాగంగా లక్ష గాజులతో అమ్మవారికి పూజలు అయితే జరిగింది. గాజుల పూజ చేయాలంటే అందరూ ఇలాగా పూజలు, అలాగే వాళ్ళకి పూజకు కావలసినవన్నీ కమిటీ వారే అందచేశారు. అన్నీ పెట్టుకొని అయితే అందరూ కూర్చున్నారు. అలాగే పంతులు గారు వచ్చి ఈ లక్ష గాజులతో పూజ ఎలా చేయాలి, ఈ పూజా విధానము అంతా వీళ్ళందరి చేత చేయిస్తారు. ప్రతి సంవత్సరం కూడా చేయిస్తారన్నమాట. అయితే ఈ సంవత్సరము విశేషంగా లక్ష గాజులతో పూజలు అయితే చేయిస్తున్నారు. ఐదు వాళ్ళు కూర్చున్నారు, ముగ్గురు నలుగురు కూర్చున్నారు, చాలా విశేషంగా చేస్తున్నారన్నమాట. అందరూ సర్దుకుంటున్నారు సామాన్లన్నీ అమ్మవారికి గాజులతో పూజ చేయడానికి. అలాగే పంతులు బాబు ఎలా చెప్తే అలాగా ఆచమనాలు చేసుకొని కలిసి పూజ చేసుకొని అలాగే మండపం ఏర్పరచుకొని దీపాలు పెట్టుకొని ప్రసాదాలు నైవేద్యాలు అన్నీ పెట్టుకొని పంతులు గారు చెప్పిన విధంగా పూజ అయితే చేసుకుంటున్నారు. అలాగే ఈ శ్రావణ మాసము మనము ఏ పూజ చేసినా మనకి చాలా విశేషమైన ఫలితం అన్నమాట. ఈ నెల రోజులు కూడా మనము లక్ష్మీదేవిని అనే కాదు, శనివారం వెంకటేశ్వర స్వామి, సోమవారం శివుడు, ఇలా గురువారము షిరిడి సాయిబాబా, ఏ పూజ చేసినా ఈ శ్రావణ మాసంలో విశేషంగా పూజ పాత్రమాదాయ తీసేయండి, ఆ పాత్రమే చేయండి, మీరు మండపమే చేపెట్టండి. మండపం మధ్యే ఓం నిర్మస్త్రాన్ని నేర్పి పసుపు మీ అందరికీ ఉందా, ఆ పసుపుకొమ్ముతో ఆ బియ్యం మధ్యలో అష్టదర బద్దం ముగ్గు వేయండి, ఆ బియ్య పసుపు కుండుతో తీయండి, అక్కడి నుంచి తీసుకోండి. నేను గడిలో వచ్చిందంటే అష్టదర బద్దం తీయండి. మండపం మధ్య బియ్యంలో అయినా పెట్టెల్లో అయినా బియ్యం ఉంటాయి కదా, బియ్యంలో వేయండి. ఇక్కడ మండపం దగ్గరికి ఇస్తాడు, అలాగే ఓం ఇదం
విష్ణుర్విచక్రమే త్రేధాదివేభం సమూఢమస్య భాగౌ సురే లక్ష్మీరాజపదేష్టమాగోహృదే స్థాపయామి జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శ్రవందోదవిస్తే దసాదనము మహాలక్ష్మీ మహాభూ పద్మాత్రీరా